ఎవరీవన్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారా మీ అందరికీ తెలుసు కదా ఈ రోజు ఏపీలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి ఈ రోజు ఈవినింగ్ 5:00 కి మీ అందరికీ తెలుసు ఏపీలో రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి అయితే రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్ లో కూడా మనము లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాం సో మీరు చాలా ఈజీగా ఆ లింక్స్ ద్వారా మీ రిజల్ట్ ని అయితే చెక్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ వరీ అవ్వద్దు బికాజ్ యాజ్ ద రిజల్ట్స్ ఆర్ అవుట్ 5:00 కి రిజల్ట్స్ రాగానే 5 or 5:30 డిలే అవ్వచ్చు ఎర్లీగా రిలీజ్ చేయొచ్చు సో రిలీజ్ అవ్వగానే ఒకేసారి చాలా మంది రిజల్ట్ చెక్ చేసుకుంటారు కాబట్టి కొద్దిగా సర్వర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఏం వరీ అవ్వద్దు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ట్రై చేసినా కూడా మీ రిజల్ట్ ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది మీ కష్టం ఎక్కడికి పోద్ది తిరిగి వచ్చేస్తుంది అంతే సో రిజల్ట్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఏపీ వాళ్ళకి ఇంటర్ రిజల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు కదా మనకి ఇంటర్ లో ఐపీఈ వెయిటేజ్ ఏదైతే ఉందో అది ఎంసెట్ లో యాడ్ అవుతుంది ఓన్లీ ఫర్ ఏపీ వాళ్ళకి టిఎస్ వాళ్ళకి అది ఎలాగో రిమూవ్ చేస్తారు సో అందుకే ఏపీ వాళ్ళకి ఇంటర్ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రోజు రిజల్ట్ చాలా చాలా క్రూషియల్ అయితే మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు ఎన్ని రాత్రులు మెలకుగా ఉండి తలనొప్పి వచ్చినా జలుబు చేసినా జ్వరం వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి నడుం లాగేస్తూ ఉన్నా తల బద్దలైపోతూ ఉన్నా కూడా చేతులు లాగేసి ఎంత నొప్పి పెట్టినా కూడా అలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ తల బద్దలైపోయినా సరే ఎంతో బాగా కష్టపడి ఇంగ్లీష్ కానివ్వండి ఇంకేమైనా అవ్వనండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నిటికీ చాలా 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 కష్టపడ్డారు రైట్ ఆ కష్టం అంతా ఎక్కడికి పోతుంది మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ రూపంలో మీకు వచ్చేస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ వచ్చే టైం వరకు అయితే టెన్షన్ పడద్దు నాకు తెలుసు ఒక రకమైన యాంగ్జైటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకే వేరే ఏ పని చేయలేము ఈ రోజు రోజంతా కూడా రిజల్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూసుకోవాలా అని మన గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటా ఉంటాయి ఇంకా రిజల్ట్ టైం వచ్చేసి మనం లింక్ ఓపెన్ చేసే టైంకి ఖచ్చితంగా గుండె పేలిపోతుందేమో అన్నంత యాంగ్జైటీ డెవలప్ అవుతుంది పర్లేదు ఇలాంటి యాంగ్జైటీ లైఫ్ లో చాలా బాగుంటాయి వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలి సో రిజల్ట్ ఓపెన్ చేసుకుని చూడండి రిజల్ట్ ఓపెన్ చేయడానికి మీ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి కాబట్టి హాల్ టికెట్ నెంబర్ ని పక్కన పెట్టుకోండి కంపల్సరీ ఓకే సో ఫస్ట్ థింగ్ రిజల్ట్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఏదైతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారో అదే వస్తుంది లేదా అంతకంటే బాగా వస్తుంది రిజల్ట్ సో రిజల్ట్ ఎలా వచ్చినా చాలా హై ఎమోషన్స్ కి వెళ్ళిపోకండి మీ రిజల్ట్ చాలా బాగా వచ్చాయి ఎస్ గుడ్ టేక్ ఇట్ యాజ్ అ మోటివేషన్ ఎంసెట్ కి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే మీరు చూసుకోవాల్సిన రిజల్ట్ కేవలం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ అవి మాత్రమే మన ఎంసెట్ కి యాడ్ అవుతాయి ఎస్ ఇంగ్లీష్ సంస్కృత్ మీకు ఎలాగూ చాలా బాగా వచ్చేస్తాయి సో డోంట్ వరీ అబౌట్ ఇట్ సో రిజల్ట్ చాలా బాగా వచ్చింది ఎగ్జైట్మెంట్ లో ఓకే ఈ రోజు సెలబ్రేట్ చేసుకోండి ఈ రోజు ఈవినింగ్ పార్టీ చేసుకోండి సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీ మూడ్ లో ఉండండి ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా గడపండి పేరెంట్స్ రిలేటివ్స్ అందరితోనూ చాలా హ్యాపీగా గడపండి ఓకే మీరు గడపక్కర్లేదు యూజువల్ గా ఓకే పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు కానీ రిజల్ట్ రాగానే వస్తాయమ్మా ఫోన్ కాల్స్ పిన్ని బాబాయ్ అత్త ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మన లైఫ్ లో నేను వాళ్ళని చెడుగా ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్క్రైబ్ చేయట్లేదు వాళ్ళు మన వెల్ విషర్స్ కాబట్టి వెంటనే ఫోన్ చేసి ఎలా వచ్చింది రిజల్ట్ అని అడుగుతారు కదా సో వాళ్ళకి చాలా గర్వంగా చెప్పుకోండి మార్క్స్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ చాలా హ్యాపీ మూడ్ లో ఉండండి ఇవాళంతా ఓకే ఆ హ్యాపీ మూడ్ అంతటిని ఎలా మార్చుకోవాలి మీ బలంగా మార్చుకోండి ఇంకా చాలా స్ట్రాంగ్ గా అవ్వండి మీ మార్క్స్ చాలా బాగా వచ్చాయి ఇలాగే హార్డ్ వర్క్ చేస్తే ఎంసెట్ లో కూడా చాలా మంచి ర్యాంక్ వస్తుంది నమ్మండి బికాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మీకు ప్రూఫ్ కదా మీరు హార్డ్ వర్క్ చేశారు మీరు చేసిన హార్డ్ వర్క్ కి ప్రతిఫలం దక్కింది ఓకే సో ఇదంతా కూడా మీకు రిజల్ట్ అనుకున్నట్లుగా వచ్చేస్తే ఓకే చాలా బాగుంది బట్ ఎస్ వాట్ ఇఫ్ 2 or 3 మార్క్స్ మీరు అనుకున్నట్లుగా రాలేదు అనుకోండి
ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపడొద్దు, డిసాపాయింట్ అవ్వొద్దు అండ్ డు నాట్ లూజ్ యువర్ హార్ట్. 60 మార్క్స్ కి 58 మార్క్స్ కి లైఫ్ లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఒకసారి ఆలోచించుకోండి, ఇప్పటి నుంచి 10 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ లో 10 ఇయర్స్ గడిచిపోయాయి, మీరు ఒక జాబ్ లో సెటిల్ అయిపోయారు లేదా ఒక కెరీర్ లో సెటిల్ అయిపోయారు. 10 ఇయర్స్ తర్వాత, ఇప్పటి నుంచి 10 ఇయర్స్ తర్వాత మీకు ఫిజిక్స్ లో 60 మార్క్స్ వచ్చాయా, 58 మార్క్స్ వచ్చాయా, పెద్దగా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ డిఫరెన్స్ ఉండదు. 58 మార్క్స్ కి, 59 మార్క్స్ కి, 60 మార్క్స్ కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. మీరు 60 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ 59 ఏ వచ్చాయి అనుకోండి, నో ప్రాబ్లం అట్ ఆల్. అస్సలు ఏ ప్రాబ్లం లేదు. ఏమో బై మిస్టేక్ ఆ రోజు యూనిట్స్ రాయడం మర్చిపోయావేమో, ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగిందేమో, కొద్దిగా ఆలోచించుకోండి. అయితే ఏంటి 60 మార్క్స్ అయితే ఏంటి, 59 మార్క్స్ అయితే ఏంటి? ఒక మార్క్ డిఫరెన్స్ వల్ల లైఫ్ లో మనం కోల్పోయేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత మీ కెరియర్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పుడు ఈ 59 మార్క్స్, 60 మార్క్స్ మీకు ఎలాంటి డిఫరెన్స్ చూపించవు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, డోంట్ లూజ్ యువర్ హార్ట్. మీ ఫ్రెండ్ కి 60 వచ్చేసాయి, నీకు 59 ఏ వచ్చాయి, కొంచెం బాధ కలుగుతుంది, హ్యూమన్ బీయింగ్స్ కదా మనము, సో కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, 59 మార్క్స్ కి, 60 మార్క్స్ కి లైఫ్ లో వచ్చే డిఫరెన్స్ ఏమీ లేదు. మీ ఫ్రెండ్స్ మీతో ఉండే వ్యవహారంలో ఎలాంటి డిఫరెన్స్ రాదు, మీ పేరెంట్స్ మీతో ఉండే దాంట్లో ఎలాంటి డిఫరెన్స్ రాదు. అంతెందుకు, నేను నా కాలేజ్ టాపర్ బట్ నాకంటే కొంచెం తక్కువ మార్క్స్ ఉన్న నా వెనకాల ర్యాంక్స్ లో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా కెరియర్స్ రన్ చేస్తున్నారు. సో లైఫ్ లో 1 మార్క్ 2 మార్క్ వల్ల పెద్దగా డిఫరెన్స్ ఏమీ రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆ 1 మార్క్ 2 మార్క్ ఎందుకు పోయాయి అనే దాన్ని కసిగా తీసుకోండి, ఎంసెట్ లో దాన్ని కవర్ చేసుకోండి, కుమ్మేందంత ఎంసెట్ ని. 1 or 2 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్దిగా మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చాయి, డి నాట్ లూజ్ యువర్ హార్ట్ ఎట్ ఆల్. ఎలాంటి ఎమోషనల్ డామేజ్ కి వెళ్ళద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ హార్ట్ ని మీరు లూజ్ చేసుకోవద్దు, మీ ఎమోషన్స్ ని మీరు లూజ్ చేసుకోవద్దు. స్టే వెరీ కాన్ఫిడెంట్. పర్లేదు, పోతే పోయే 2 మార్కులు, ఎంసెట్ ఉంది కదా, చూసుకుందాం, ఎంసెట్ లో కుమ్మేద్దాం. ఐపీఈలోనే రాని దానికి ఎంసెట్ లో ఏమొస్తాయి? ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు వేసుకోవద్దు, నాన్ సెన్స్ అనమాట. ఇది కాదు, ఎంసెట్ వేరు, ఐపీఈ వేరు. ఐపీఈలో మొత్తం బట్టి కొట్టడంలో ఉంటుంది, ఎంసెట్ అలా కాదు కదా. నీ టాలెంట్ ని నువ్వు నిరూపించుకోవడానికి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో భగవంతుడు మనకి ఆపర్చునిటీస్ ఇస్తాడు కానీ ఆఫర్స్ కాదు. ఆఫర్స్ ఉండవమ్మా, ఆపర్చునిటీసే ఉంటాయి. ఆపర్చునిటీస్ వస్తూ 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 ఉంటాయి. ఇదే లైఫ్ లో నా లాస్ట్ ఆపర్చునిటీ అనేది ఏదీ లేదు. ఒక ఆపర్చునిటీ పోయిందా, ఇంకొకటి తీసుకోండి, అది పోయింది ఇంకొకటి తీసుకోండి. లైఫ్ లో ఆపర్చునిటీస్ కి కొదవలేదు, మీకు అలా ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ప్రతి ఆపర్చునిటీని టు ద ఫుల్లెస్ట్ యూజ్ చేసుకుని దానిని గ్రాబ్ చేసుకోవడానికి ట్రై చేయాలి, అదే మనం చేయాల్సింది. సో మీరు మీ కెరియర్ కోసం, మీ ఫ్యూచర్ లో ఒక మంచి కెరియర్, ఒక మంచి స్టాండర్డ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నంలో ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసేసుకున్నారు, ఇంకొక ఆపర్చునిటీ రెడీగా ఉంది మీకు. సో డు నాట్ లూజ్ యువర్ హార్ట్. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు ఆ మిస్టేక్స్ ని మీ పాజిటివ్ స్ట్రెంగ్త్ గా తీసుకోండి. 1 మార్క్ 2 మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి పక్క వాళ్ళు ఏదో అనుకుంటారేమో, డాడీ మమ్మీ వాళ్ళు ఏదో ఫీల్ అవుతారేమో, మమ్మీ డాడీ వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వరమ్మా, వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. బయట రిలేటివ్స్ గానీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ, పక్కనున్న ఫ్లాట్స్ వాళ్ళు కానీ, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే స్థాయి వాళ్ళకి లేదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లైఫ్ లో ఎప్పుడూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. సో లైఫ్ లో ఓటమి అనేది పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. మీ నెక్స్ట్ రెడీ ఆపర్చునిటీ ఎంసెట్ మీకోసం వెయిట్ చేస్తోంది, దానికి మీరు ఏం చేస్తారు, ఇది మీరు మైండ్ లో పెట్టుకుని ఆలోచించండి. ఓకే, సో ఈ రోజు ఈవినింగ్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీ మూడ్ లో ఉండండి,
మీరు ఎంత వర్క్ చేశారో దానికి ఫుల్లెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అందరూ చాలా స్మైలీ ఫేసెస్ తో చాలా హ్యాపీగా ఉంటారు వీలైతే మీకు అంటే మా స్ట్రాటజీ ఇంకా డిసైడ్ అవ్వలేదు బట్ గూగుల్ ఫామ్ ఏదైనా గనక షేర్ చేస్తే అందులో మాతో మీ రిజల్ట్ షేర్ చేసుకోండి అట్ ద సేమ్ టైం కామెంట్స్ రూపంలో కూడా మీ రిజల్ట్ ని మాతో షేర్ చేసుకోవచ్చు డెఫినెట్ గా మా వేదాంతు తెలుగు మీతో ఎప్పటికీ ఉంటుంది మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఎంసెట్ ని కూడా ఇలాగే రాక్ చేసేద్దాము ఐపీఎల్ ని ఎంత సక్సెస్ఫుల్ గా రాక్ చేసామో ఎంసెట్ ని కూడా అంతే సక్సెస్ఫుల్ గా రాక్ చేసేద్దాము సో ఈ రోజు రిలాక్స్ అవ్వండి హ్యాపీ మూడ్ లో ఉండండి సెలబ్రేట్ చేసుకోండి రిలాక్స్ అవ్వండి రేపటి నుంచి మళ్ళీ డెఫినెట్ గా స్టార్ట్ చేయండి వీలైతే ఈ రోజు నైట్ నుంచే మీ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసేయచ్చు లేదు నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు ఈవినింగ్ వరకు రిలాక్స్ అవ్వండి పర్లేదు రేపటి నుంచి మళ్ళీ కొత్త స్ట్రాటజీతో కొత్త ఎనర్జీతో కొత్త ఆశలతో మనం ముందుకెళ్ళిపోదాము సో లాస్ట్ 15 డేస్ స్ట్రాటజీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ 15 డేస్ వేరొక లెవెల్లో ఉంటది అన్నమాట అంతకు ముందు ఆ తర్వాత రేంజ్ లో ఉంటది కేజీఎఫ్ పార్ట్ 2 రేంజ్ లో ఉంటది అన్నమాట సో కుమ్మద్దాము ఏం పర్లేదు మాక్ టెస్ట్లు రాస్తూ ఉండండి ఖచ్చితంగా మాక్ టెస్ట్లు రాయండి అండ్ ఎవరైనా గనక లేదు నా రిజల్ట్స్ లో చాలా వేరియేషన్ వచ్చేసింది అనుకుంటే గనక రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ అనే రెండు మెథడ్స్ ఉంటాయి ఈ రీవాల్యుయేషన్ ఏంటి రీవెరిఫికేషన్ ఏంటి ఇవన్నీ మీ కాలేజ్ లో మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే రీవాల్యుయేషన్ కి మోస్ట్లీ వెళ్ళద్దు రీవెరిఫికేషన్ అంటే ఏం లేదమ్మా జస్ట్ మీకు వచ్చిన మార్క్స్ అంటే మీకు క్వశ్చన్ పేపర్ మీరు ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది కదా ఆన్సర్ బుక్లెట్ పైన కరెక్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ వైజ్ మార్క్స్ వేస్తారు సో మీరు గనక రీవెరిఫికేషన్ కి అప్లై చేస్తే జస్ట్ ఆ అవార్డ్ చేసిన మార్క్స్ ని మళ్ళీ ఒకసారి యాడ్ చేసి టోటల్ కరెక్ట్ గా ఉందా లేదా క్వశ్చన్ వైజ్ మార్క్స్ పడ్డాయా లేదా ఇది మాత్రమే వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు సో ఒకవేళ నాకు మార్క్స్ ఎడిషన్ లో అంటే క్వశ్చన్ వైజ్ మార్క్స్ యాడ్ చేయడంలో గనక మిస్టేక్ జరిగింది అనుకుంటే మీరు రీవెరిఫికేషన్ కి వెళ్ళొచ్చు ఓకే రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ మీ పేపర్ ని ఒకసారి బయటకి తీసి ప్రతి క్వశ్చన్ కి మీరు రాసిన ఆన్సర్ ని మళ్ళీ చెక్ చేసి ఖచ్చితంగా ఫుల్ వెరిఫికేషన్ చేసి అప్పుడు మాత్రమే మీకు మార్క్స్ అనేది మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తారు రీవాల్యుయేషన్ కి మోస్ట్లీ అప్లై చేసుకోవద్దు అన్లెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ లో 60 out of 60 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీకు మార్క్స్ ఒక 37 మార్క్స్ వచ్చాయి అనుకోండి అంత వేరియేషన్ ఉంటేనే రీవాల్యుయేషన్ కి వెళ్ళండి సో 1 or 2 మార్క్స్ గనక వేరియేషన్ ఉంటే రీవాల్యుయేషన్ కి అన్లెస్ యు ఆర్ వెరీ కాన్ఫిడెన్స్ చాలా పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను అన్ని 100% రాశాను నేను పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నాను నాకు ఇన్ని మార్క్స్ రావాలి అనుకుంటేనే రీవాల్యుయేషన్ కి వెళ్ళండి రీవెరిఫికేషన్ లో మోస్ట్లీ మార్పు ఏమి పెద్దగా రాదు బికాజ్ నా ఈ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో నేను రీవెరిఫికేషన్ లో మార్క్స్ బాగా పెరిగాయి అన్న వాళ్ళని ఎవరిని పెద్దగా చూడలేదు జస్ట్ 1 or 2 మార్క్స్ మాత్రమే మార్పు వచ్చింది అది నేను అబ్జర్వ్ చేశాను లేదు నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే మీరు వాటికి అప్లై చేసుకోవచ్చు వాటి లాస్ట్ డేట్ ఏంటి అనేది ఇంకా గవర్నమెంట్ అప్పుడే రిలీజ్ చేయదు రేపో ఎల్లుండో మనకి నెమ్మదిగా తెలుస్తుంది మీ కన్సర్న్ కాలేజెస్ లో వెళ్ళి కాలేజ్ అథారిటీస్ ని అడిగితే వాళ్లే మీకు చెప్పేస్తారు లేదు అనుకుంటే బాగా ఏదో తేడా ఎక్కడైనా బాగా జరిగింది నా రిజల్టే రాలేదు లేదా నేను ఏదైనా ఫెయిల్ మార్క్స్ వచ్చేసాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్ మార్క్స్ వచ్చేసాయి అంటే బాగా ఎక్కడో తప్పు జరిగింది అనుకుంటే తప్ప అలాంటి సిచ్యువేషన్స్ మరీ విపరీతమైన సిచ్యువేషన్స్ ఎవరికైనా వస్తే మీరు మీ కాలేజ్ అథారిటీస్ ద్వారా గానీ డైరెక్ట్ గా ఆర్ఐఓ ఆఫీస్ కి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు ఓకే సో ఇవి మెథడ్స్ అమ్మా సెకండ్ ఇయర్ వాళ్ళకి వేరే దారి లేదు కానీ ఫస్ట్ ఇయర్ రాసే వాళ్ళకి మాత్రం మీకు వెంటనే బెటర్మెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా కొంచెం మీకు ఇంకా బెటర్ చేసుకోగలను అనిపిస్తే బెటర్మెంట్ ఎగ్జామ్స్ కి వెళ్ళండి నా సలహా ఏంటి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి మాత్రమే బెటర్మెంట్ ఆలోచించండి ఇంగ్లీష్ సంస్కృత్ అవసరం లేదు బికాస్
వెయిటేజ్ తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ని పక్కన పెట్టేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైట్ సో టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ కాబట్టి మీ ఎనర్జీని కంప్లీట్ గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి ఓకే ఇంటర్మీడియట్ లో కూడా ఎవరైనా ఫెయిల్ అయితే గనక వాళ్ళు ఎంసెట్ కి ఎలిజిబుల్ లా కాదా అంటే ఎంసెట్ మీరు రాయొచ్చు పర్లేదు బట్ ఈ లోగా మే ఎండింగ్ లో మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి సో అవి క్లియర్ చేసేసుకొని మీరు పాస్ అయిపోవాలి అంటే ఇంజనీరింగ్ లో మీరు కౌన్సిలింగ్ టైం వెళ్ళే టైం కి మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్ని ఫినిష్ అయిపోవాలి సో ఇప్పుడు రిజల్ట్ చూసుకుని ఎంసెట్ మానేసుకోవద్దు ఎంసెట్ ఎగ్జామ్ అయితే మీరు రాసేయచ్చు ఎంసెట్ కౌన్సిలింగ్ కి వెళ్ళే లోగా ఎలాగూ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోతాయి వాటి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు అవి రాసుకుని మీ సబ్జెక్ట్స్ ని కంప్లీట్ చేసుకోవచ్చు సో ఎవరైనా జస్ట్ 1 or 2 marks లో ఫెయిల్ అయ్యాను అనుకున్న వాళ్ళు కూడా ఎంసెట్ రాయొచ్చు ప్రాబ్లం లేదు ఓకే బికాజ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు జస్ట్ ఎంసెట్ అటెంప్ట్ చేసినా చాలు మీకు ఇంజనీరింగ్ లో సీట్ వచ్చేస్తుంది సో హార్ట్ లూజ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ డు నాట్ లూజ్ యువర్ హార్ట్ బి వెరీ పాజిటివ్ ఎనీవే మనం ఎలాగూ ఇంటర్ రిజల్ట్ లో రాక్ చేసేస్తాము ఓ రేంజ్ లో మార్క్స్ వచ్చేస్తాయి మీరు చాలా రిలాక్స్డ్ గా ఉండొచ్చు అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బికాస్ మీకు ఎలాగూ ఫిజిక్స్ 60 వచ్చేస్తుంది కెమిస్ట్రీ కూడా 60 వచ్చేస్తుంది మ్యాథ్స్ లో 75 లో వచ్చేస్తాయి అనే ఉద్దేశంతోనే ఉండండి సో హైయెస్ట్ పాసిబుల్ మార్క్స్ నే ఎక్స్పెక్ట్ చేయండి మీరు రాసిన దానికి మీకు ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ అయితే ఉండే ఉంటుంది ఆ ఎస్టిమేషన్ ప్రకారం మీ మార్క్స్ ని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఏం వరీ అవ్వద్దు బి చిల్ అవ్వండి హ్యాపీ మూడ్ లో ఉండండి ఈ రోజు ఈవినింగ్ కి రిలాక్స్ అవ్వండి రేపటి నుంచి కుమ్మెద్దాం అంతే పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది మన అన్స్టాపబుల్ లో లెవెల్ 2 అనమాట ఇంకొక రేంజ్ లో ఉంటది లాస్ట్ 15 డేస్ ప్రిపరేషన్ ఏపీఎంసెట్ వాళ్ళకి కొంచెం టైం ఉంది కానీ పెద్ద ఎక్కువ టైం ఏం లేదు కాబట్టి లెట్ అస్ ఫిక్స్ ఇట్ యాజ్ 15 డేస్ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అయిపోదాము సో నా ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో నేను డిస్కస్ చేస్తాను లాస్ట్ 15 డేస్ లో నా స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది సో మీకేమైనా డౌట్స్ కనుక ఉంటే ఈ లాస్ట్ 15 డేస్ స్ట్రాటజీస్ లో మీరు ఖచ్చితంగా అడగండి వీలైనంత వరకు డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కూడా ప్లాన్ చేస్తున్నాను బట్ అది ఎలా ప్లాన్ చేయాలి అనేది కొంచెం ఆలోచించి ప్లాన్ చేద్దాము రెగ్యులర్ గా మీతో టెలిగ్రామ్ ఛానల్లో కాంటాక్ట్ లో ఉంటాను ఇలా యూట్యూబ్ ద్వారా మీతో కాంటాక్ట్ లో ఉంటాను సో లెట్స్ రాకెట్ All the best.